అప్పుడే మీరు స్కూల్కి వెళ్ళిపోతున్నారా? ఏంటంటే నిన్న ఇక్కడ ఒక విషయం జరిగింది. ఏమైంది? రండి చూపిస్తాం. మీరు నాన్నకి విషయం చెప్పొద్దు. లేదు లేదు, నేను చెప్పను, తొందరగా రండి. ఏమైంది? ఆ పైన గూట్లో ఉన్న ఒక చిన్న పిచ్చుక అక్కడ బాల్ పడడం వల్ల ఎక్కడికో ఎగిరిపోయింది. దాని గుడ్లు కూడా పగిలిపోయాయి. ఓ, వింటుంటే చాలా బాధగా ఉంది పిల్లలు. మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? కమ్ కియర్. నాకు ఇంకేవో సౌండ్లు వినిపించాయి. ఏమండి? ఏంటి? వెనకాలన్న ఇంట్లోంచి ఏవో శబ్దాలు వస్తున్నాయండి. అక్కడ ఎవరున్నారు? మీ నాన్న దయమయ్య వచ్చాడు. అవన్నీ నీకెందుకురా? నాకు తెలియకుండా ఎవరా ఇక్కడికి రాగలరు? డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. దానికెందుకు మీరు మా నాన్న లాగుతున్నారు? నువ్వు పని పాట లేకుండా ఇక్కడ తిరగకుండా తోడకెళ్ళి పని చూడు. అక్కకి బాయ్ చెప్పొద్దా నాన్న? అవన్నీ మాట్లాడుతున్నాను. మొయ్ రే హరి. ఏంటి చెప్పండి. నీ దగ్గర ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు కొత్తపేట వరకు వెళ్ళి రావాలరా. నాన్సీ, మనం ట్యాక్స్ కట్టాల్సిన పేపర్లో ఏదో ప్రాబ్లం వచ్చిందట. అది మనకు చాలా పెద్ద సమస్యలా ఉంది. 2 రోజులైనా సరే పర్లేదు, నువ్వు అక్కడ నుండి పని పూర్తి చేసుకుని రా. అదేంటయ్యా? అది నాకేం చెప్పుకో, నేను ఫోన్ చేసినప్పుడు వస్తే సరిపోతుంది. నాన్సీ, నేను హరిని కొత్తపేట వరకు వెళ్ళమని చెప్పాను. మన ట్యాక్స్ ప్రాబ్లం ఉంది కదా, దాని గురించి వాడికి చేతికి డబ్బులు ఇచ్చి పంపించు. ఓకేనా? అమ్మా, వెనకాలన్న ఇంట్లోంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. సెంట్ స్మెల్ కూడా వస్తుంది. ఎవరున్నారు అక్కడ? అదంతా నీ భ్రమ ఉంటుంది. ఇక్కడుండి సోది పెట్టకుండా వెంటనే కొత్తపేటకు బయలుదేరు. నేను వెళ్ళి కావాల్సిన డబ్బులు పేపర్లో తీసుకుని వస్తాను. మరి కారు కడగొద్దంటారా? ఈ రోజు కారు కడగొద్దు. ఒక రోజు కారు కడకపోతే కారేమి నీ మీద అలగదులే. మీరెళ్ళండి. ఇప్పటి వరకు ఈ చర్చిలో తప్పు చేశాను క్షమించండి అని అడిగిందే లేదు. ఇప్పుడు అడగాలనుకుంటున్నావంటే నువ్వంత పెద్ద తప్పు ఏం చేస్తుంటావో నాకు చెప్పు జాయ్. నేను ముందు చేసిన తప్పుకి ఆ తర్వాత చేసే తప్పుకి ఇప్పుడే క్షమాపణ అడిగితే తప్పులేదు కదా. ఖచ్చితంగా అడగొచ్చు. నువ్వు మళ్లీ తప్పులు చేయకూడదని, ఇలాంటి తప్పులు చేసి మళ్లీ దేవుడి దగ్గర రాకూడదనే నేను అనుకుంటున్నాను. క్షమాపణ అనేది మనసు తేలిగ్గా ఉండడం కోసం చేసేది. నీ పాపాలని చెప్పుకోవడానికి ఎంతకంటే మంచి ప్రదేశం ఏముంటుంది? ఆ ఫాదర్ మన సన్నీయే. సన్నీ, ఏంటి విషయం? నేను ఇక్కడికి క్షమాపణ అడగడానికి వచ్చాను. ఇదైపోగానే ఫోన్ చేస్తాను. ఏ, నేను చెప్పేది పూర్తిగా వినరా? నేను అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తానంటున్నాను కదా. మన ఫాదర్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు, చెప్పేది విను, ఫోన్ పెట్టేయి. నువ్వు వెయిట్ చేయరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. టైం వేస్ట్ చేయకుండా నువ్వు చెప్పాల్సిన చెప్పు. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. పెట్రా చేస్తాను. ఫాదర్, నేను మా ఇంట్లో ఇద్దరిని దాచుంచాను. మీరేం భయపడకండి, వాళ్ళేమీ దొంగలు తీవ్రవాదులు కాదు. ఒక అమ్మాయి అబ్బాయి, వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు. నువ్వేం చెప్పనక్కర్లేదు, నాకంతా అర్థమైపోయింది. నువ్వు చేసింది చాలా పెద్ద పాపం రాజాయ్. కుమారస్వామి మనుషులందరూ ఇక్కడికి వచ్చి వెళ్లారు. చాలా కోపంగా వెతుకుతున్నారు. నీకెందుకు అనవసరమైన పనులన్నీ? నాకు చాలా భయంగా ఉంది. చేస్తా. మీరెందుకు ఇంత భయపడుతున్నారు? రే, వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడిగితే నేను అబద్ధం ఎలా చెప్పగలనరా? ఫాదర్లు అబద్ధాలు చెప్పకూడదురా? పాపాలకు క్షమాపణ మీతో చెప్పుకున్నప్పుడు బయటకు చెప్పకూడదు, అది నేరమని మీకు తెలుసు అనుకుంటా. యస్కరియాతు దేవుడికి చేసిన ద్రోహం కంటే నువ్వు నాకు చేసే ద్రోహమే చాలా పెద్దదిరా. ఇంతకు మించి నేనేమి చేయగలను జీసస్? నువ్వే నన్ను కాపాడాలి. సరే, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ప్రసాద్ చెప్పిన అడ్రస్ని బట్టి చూస్తుంటే ఈర్లే అనుకుంటా. మాధవన్న చెప్పిన పని చేసేసినట్టున్నాడు. బండి తీరా. నాకు తెలియక అడుగుతున్నాను, వరుణ మీరు? అవునండి. మీరెవరో గుర్తు రావట్లేదే. గుర్తు తేవడానికి నేను వచ్చాను. కుమారస్వామి అని మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. వీళ్ళిద్దరూ నా కొడుకులు, పెద్దోడు సన్నీ, చిన్నోడు అభి.
నా చిన్న కొడుకైన శ్యామ్ని నువ్వెక్కడ దాచిపెట్టావో నాకు చెప్పి తీరాలి. పోలీసులు పిలిపించి అవమానించారు కదా, మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చారు? నువ్వు ఆగుతావా? నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా. మీ అబ్బాయి గురించి ఎలాంటి విషయాలు మాకు తెలియదండి. మాకున్న ఒకే ఒక అమ్మాయి వాణి. తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు కూడా తెలియదండి. ఫోన్ చేస్తుంటే తన ఫోన్ ఇప్పటికీ స్విచ్ ఆఫే వస్తుంది. ఏ చాలా ఆపోయా, నీ నాటకాలు ఇంకెవరికైనా చెప్పు నమ్ముతారు? ఏం తమాషాగుందా? ఊర్లో మా కుటుంబానికి చాలా పెద్ద గౌరవం ఉంది. 150 ఎకరాల ఆస్తిని అలాగే నా కొడుకుని సొంతం చేసుకోవాలని చూశారంటే అది జరగనివ్వను. నా ప్రాణం పోయేంత వరకు జరగదు. నేను ఒక అమ్మాయికి తండ్రి అన్న విషయం మర్చిపోకండి. మాకేం వద్దు, మీ డబ్బులు మీ బంగారు మీ దగ్గరే ఉంచుకోండి. మేం బతకడానికి కావాల్సిన డబ్బులు మా దగ్గర మేము దాచుకున్నాం. మా అమ్మాయికి కావాల్సిన డబ్బులు సంపాదించేశాను. ఆ డబ్బులు తనకి సరిపోతాయి. డబ్బులుంటే సరిపోవయ్యా, ఊర్లో కాస్తంత గౌరవమైనా ఉండాలి. కుటుంబాలన్నా వంశాలన్నా కొన్ని గౌరవ మర్యాదలుంటాయి. అవి మీ కుటుంబానికి అక్రెడిట్ చేయలేండి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. నా ఇల్లు అని మర్చిపోకండి. మీరు మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. నేను పిలిచినా నా మనుషులు కూడా వస్తారు. మా ఊర్లో కూడా నాకు సర్కిల్ ఉందండి. మీ వల్ల ఏమవుతుందో అది చేసుకోండి. పోండి. మీరేం చేసినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఏయ్, నువ్వు మా కొడుకుని ఎక్కడ దాచిపెట్టినా మేం కనిపెట్టి తీరుతాం. ఆ తర్వాత మీ కుటుంబం ఓసలు లెక్క పెట్టాల్సిందే. గుర్తుపెట్టుకో, వాళ్ళని చూస్తావేంట్రా, వచ్చి బండిది. ఆ గాఢ ప్రేమికులిద్దరూ ఏమైనా తిన్నారా నాన్సీ? వాళ్ళు ఎప్పుడో తినేశారు, ఈ పాటికి పడుకోనుంటారు. ఏ టైంలో ఎవరు బైక్లో వస్తున్నారు? నేను వెళ్ళి చూసిస్తానుండు. ముందెవరో చూడండి, ఎవరో తెలియకుండా బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ ఎవరు ఎవరు? నేనే అన్నా, జోసఫ్. ఓ నువ్వా, భయపెట్టేసావు కదరా. నువ్వేంట్రా ఈ రాత్రిపూట వచ్చావు? అబ్బాయి వాళ్ళ నాన్న రౌడీలు ఇటువైపు వచ్చారని తెలిసింది, అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్దామని వచ్చాను. వాళ్ళిద్దరిని వేరే దగ్గరికి మార్చమని చెప్పి, ఈ విషయం మీతో చెప్పామని చెప్పి సన్నన్న బాలకృష్ణ ఇంటికి వెళ్ళాడు. నన్ను మీతోనే ఉండమన్నారు. సరే నువ్వేచ్చి, నువ్వెందుకు ఇక్కడ వచ్చావు? జోసఫ్ చెప్పింది విన్నావు కదా, మనం ఇప్పుడు ఏం చేయాలి నాన్సీ? ఇంత భయపడే మీరు ఎందుకని ఈ విషయంలో తలదూర్చారు? రౌడీ విజయ్ అయితే ఇక్కడికొచ్చి అందరినీ చంపేస్తాడా? మనం ఈ ఊరు వాళ్ళమే కదా, మన కోసం మాట్లాడడానికి ఎవరు రారా ఏంటి? ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది నా నాన్సీనా? కాసేపటికి ముందు నన్ను బయటకు కూడా వెళ్ళవద్దని చెప్పావు, ఇప్పుడేంటి నీకు ఇంత ధైర్యం వచ్చింది? నిజం చెప్పాలంటే నువ్వు అన్నది కరెక్టే. ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్లారంటే మన పరువు మర్యాదలన్నీ పోతాయి కదా. వాడు దొరికితే ఖచ్చితంగా దెబ్బలు తింటాడు, అప్పుడు అమ్మాయి పాపం కదా. నేను సన్నితో ఏం చెప్పగలను? వాడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వాలంటే చాలా ఇష్టం కదా. అందుకని ఈ విషయంలో మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మనం పాత సామాన్లన్నీ పెట్టే గదుంది చూడండి, అది ఇప్పుడు క్లీన్ చేసేసాను, అది కూడా ఇప్పుడు ఖాళీగానే ఉంది కదండి. అది పాడైపోయిందని పక్కన పెట్టేశాం కదా. అదేం పెద్ద సమస్య కాదు, ఒక టేబుల్ పెట్టి స్టూల్ పెట్టి ఎక్కిస్తే సరిపోతుంది. మీరెళ్ళి ఆ అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి, నేను ఇతను వెళ్ళి వాళ్ళు పైకెక్కడానికి టేబుల్ ఏర్పాటు చేస్తాము. నూరా,